హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం టెట్కి సంబంధించి, టెట్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. అసలు టెట్ అనేది ఎవరు ఎలిజిబిలిటీ, టెట్ ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఈ టెట్కి సంబంధించిన జీవో అనేది చూద్దాం. అంటే ఒకసారి టెట్ అనేది క్వాలిఫైడ్ అయితే మనకు లైఫ్ టైం అనేది వర్తిస్తుందండి, ఒకసారి టెట్ క్వాలిఫైడ్ అయితే. అండ్ ఈ టెట్కి సంబంధించింది సిలబస్ కావచ్చు, అలాగే టెట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ అండ్ ఫీజ్ అనేది ఎలా ఉంటుందండి. ఈచ్ పేపర్కి, అంటే పేపర్ వన్, మనకు పేపర్ అనేది డిఎడ్ చేసిన వాళ్ళు ఒక పేపర్ మాత్రమే రాస్తారు, అలాగే బిఎడ్ చేసిన వాళ్ళు పేపర్ వన్ ఇయర్ రాస్తారు, పేపర్ టూ రాస్తారు. వాళ్ళకి ఫీజు ఎంత ఉంటుంది, 500 మనం పే చేసుకోవాలా లేదా ఈచ్ పేపర్కి సపరేట్గా పే చేసుకోవాలా అనే విషయం అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మనం నోటిఫికేషన్ చూసినట్లయితే మనకు టెట్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు రీసెంట్గా గవర్నమెంట్ అనేది. టెట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అండి. ముందుగా మనం డేట్స్ అయితే చూద్దాము, అలాగనే మిగతా విషయాల గురించి తెలుసుకుందాం. టెట్కి సంబంధించి సార్, టెట్ నోటిఫికేషన్స్ వచ్చరికి ఈ జూన్న 10వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. అలాగే పేమెంట్ ఆఫ్ ఫీజ్ త్రూ పేమెంట్ గేట్వే, పేమెంట్ అనేది ఆన్లైన్ ద్వారా అవుతుందండి. ఇది మనకు అప్లికేషన్ స్టార్ట్ వచ్చరికి 15th June 2022, అలాగే 15th June 2022 నుండి 15th July 2022, మనకు జూన్ నుండి జూలై వరకు, 2022లోనే ఈ నోటిఫికేషన్స్ అయితే మనకు రన్ అవ్వడం జరుగుతుంది. ఇది వచ్చరికి మనం టెట్ అప్లికేషన్స్ అనేది మనం ఆన్లైన్ సబ్మిషన్ చేయాలండి. అది కూడా మనకు వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది, cse.ap.gov.in అనేది. ఈ వెబ్సైట్లో వెళ్ళేసి మనం అయితే మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే ఈసారి ఏం చేస్తారంటే లాస్ట్ టైం లాగానే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి టెట్ అప్లికేషన్ చేసే వాళ్ళకి ఎవరైతే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ పే చేస్తారో, పేమెంట్ పే చేసాక కూడా ఏమైనా ఇష్యూస్ వస్తే వాళ్ళ కోసం హెల్ప్ డెస్క్ సర్వీసెస్ అనేది అందుబాటులో ఉంచారు. 13/6/2020 అన్వర్డ్స్ నుండి అయితే ఇది రావడం జరిగింది, ఇప్పటి వరకు మాకు కంటిన్యూ అయితే అవుతూ ఉంది. అలాగే మనకు ఆన్లైన్లో మాక్ టెస్ట్ అవైలబిలిటీ, మాక్ టెస్ట్ కూడా మనకు నిర్వహిస్తారు అని చెప్తున్నారండి. ఇది 26th మనకు జూలైలో నిర్వహిస్తామని చెప్తున్నారు. అంటే మాక్ టెస్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాక్ టెస్ట్ చాలా మంచిది. అలాగే డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ అన్నమాట, ఈ టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా ముందు కన్ఫర్మేషన్ చేస్తాము ఆన్వర్డ్స్ అని చెప్తున్నారు, 25 జూలై నుండి అనమాట. అలాగే షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, పేపర్ 1A అండ్ పేపర్ 1AB అండ్ పేపర్ 2A అండ్ పేపర్ 2AB అనేది కండక్ట్ చేస్తారు. ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ పేపర్స్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B అనేది మనకు 6/8/2022, అంటే ఎగ్జామ్స్ అనేది మనకు ఆగస్టులో నిర్వహించడం జరుగుతుంది అన్నమాట. ఈ ఎగ్జామ్స్ మనకు 6వ తారీఖు ఆగస్ట్ నుండి ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. అలాగే ఎండింగ్ వచ్చేసరికి 21st August అండి. ఈ 21st August మనకు ఎగ్జామినేషన్స్ అనేది ఆపడం జరుగుతుంది. అలాగే ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఇనీషియల్గా రిలీజ్ చేస్తారు ఒక కీ, ఆ ఇనీషియల్ కీ వచ్చేసరికి 31st August రిలీజ్ చేస్తారు. అలాగే ఆబ్జెక్షన్ కీకి సంబంధించింది, మనం ఫిల్ చేసుకున్న ఆబ్జెక్షన్ సంబంధించిన కీ వచ్చేసరికి 1 September 2022 7/9/2022 అనమాట. అంటే September 1 నుండి మనకు September 7, అంటే ఆ 1 వీక్ అయితే మనకు ఆబ్జెక్షన్ కీ అయితే మనకు రిలీజ్ అయితే చేస్తారు. అలాగే ఫైనల్ కీ, ఈ ఫైనల్ కీ వచ్చేసరికి మనకు డేట్ 12th September 12వ తారీఖున రిలీజ్ చేస్తారండి మనకు ఫైనల్ కీ అయితే. ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ వచ్చేసరికి 14th September, మనకు September 14 ఫైనల్ కీ రిలీజ్ చేస్తామనేసి మనకు గవర్నమెంట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇదండి టెట్కి సంబంధించిన ఫుల్ షెడ్యూల్ అయితే ఇదండి. మనకు ఎగ్జామినేషన్స్ అయితే మామూలుగా 6/8/21/8 వరకు జరుగుతుంది, మార్నింగ్ 9:30 మధ్యాహ్నం అయితే 12 వరకు ఉంటుందండి. ఆ ఎగ్జామ్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఓ రోజు టఫ్గా ఇవ్వడం, ఎందుకంటే ఆన్లైన్ టెస్టులు కాబట్టి ఓ రోజు టఫ్గా, ఇంకో రోజు అయితే కొంచెం ఈజీగా ఇవ్వడం జరుగుతుంది. మరీ అంత ఈజీ కాదు, కొద్దిగా రిలీజ్ అయితే చేస్తాడు. సో ఈ విధంగా ఉంటుందండి 1A అండ్ పేపర్ 1A, పేపర్ 1A 1B. అలాగే మీ అందరికీ తెలుసు పేపర్ 1A అంటే ఏంటి, 1B అంటే ఏంటి, సో చెప్పాల్సిన అవసరం లేదండి, అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ నోటిఫికేషన్స్ అందరు చూసారు, కానీ అప్లికేషన్ మనకు 15th నుండి కాబట్టి ఓ రోజు ముందు రోజు చేద్దామని వీడియో అయితే చేశాను. ఎగ్జామినేషన్ సెంటర్ విషయంలో చూసుకున్నట్లయితే మనకు
ఎవరైతే ముందుకు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళ రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయండి, అంటే దగ్గరలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను విశాఖపట్నం అయినట్లయితే ఇక్కడ రెసిడెన్షియల్ దగ్గరలో విశాఖపట్నం సెంటర్స్ ఉంటాయండి. కొద్దిగా మనం లేట్ చేస్తే అదర్ డిస్ట్రిక్ట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, అదర్ స్టేట్కి కూడా వెళ్ళి రాయాలండి. సో ముందుగానే అప్లై చేసుకోండి, అప్లికేషన్ వచ్చిన వెంటనే అప్లై చేసుకోండి 15th నుండి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ పేపర్కి డిఎడ్ ఉంటే సరిపోద్ది, అలాగే సెకండ్ పేపర్కి బిఎడ్ చేసి ఉండి 4 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బిఎడ్ చేసి ఉంటే వాళ్ళకైతే కంపల్సరీగా ఫస్ట్ పేపర్ అండ్ సెకండ్ పేపర్ రాసే అవకాశం. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెక్షన్స్. మనకు పేపర్ అనేది అప్లికేషన్ అనేది పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. కరెక్షన్స్ అనేది ఈసారి అలవ్ అయితే చేయట్లేదు. ఇన్ కేస్ ఏమైనా సరే అత్యవసర కరెక్షన్స్ మన మోడిఫికేషన్ చేయాలి, అప్లికేషన్ అనుకోకుండా మనం పెట్టేశాము, ఏదో విధంగా తప్పు జరిగింది అంటే మనం 500 పే చేయాలండి. ఖచ్చితంగా పేమెంట్ అయితే మనం 500 పే చేయాలని చెప్తున్నారు ఇక్కడ మనకు. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే హెల్ప్ డెస్క్ ద్వారా మనం 500 పే చేయాలి. అలాగే పీ విషయానికి వస్తే ఈ పీ అనేది ఏంటంటే కింద మనకు 500 ఈచ్ పేపర్ 1A అలాగే 1B అలాగే పేపర్ 2 కానీ సెపరేట్లీ క్యాండిడేట్ షెల్ పే త్రూ ద పేమెంట్ గెట్ వే అంటున్నారు. పేమెంట్ అయితే సపరేట్గానే పే చేయాలండి పేపర్ 1A కి పేపర్ బీ కూడా, అంటే 2 పేపర్స్ రాసే వాళ్ళకి. అలాగే సింగిల్ పేపర్ రాసే వాళ్ళకైతే 500 అవుద్దండి. ఇక్కడ నోట్లో కూడా మనకి ఇంటిమేట్ చేశారు. ఇదండి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇది. మరి నోటిఫికేషన్ క్లియర్గా అర్థమైంది కాబట్టి అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే మీకు ఖచ్చితంగా ఆ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, మీరే ఎలా చేసుకోవాలనే వీడియో కూడా నేను పెడతాను. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద నోటిఫికేషన్ సిలబస్ సంబంధించింది కానీ నోటిఫికేషన్ పీడిఎఫ్ కావచ్చు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి సిలబస్ సంబంధించింది, పీడిఎఫ్ సంబంధించింది ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.